ఎందుకు? మీ తమ్ముడు అభిమన్యు గురించి మాట్లాడాలంట. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడ విడిపిస్తారు. విడిపిస్తారా? అవును. దానికి అభ్యంతరం ఏముంటుంది? అభిని ఎలా బయటికి తీసుకురావాలా అని నానా పాటలు పడుతున్నాను. విడిపిస్తానంటే ఎందుకు వద్దంటాను? పదండి. పదండి మేడం. హాయ్, ఎవరమ్మా మీరు? నా తమ్ముడిని విడిపించడానికి వచ్చారంట. అభి మీకు తెలుసా? తెలుసు. నా గురించి అభికి తెలియదేమో, కానీ అభి గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. ఇంటికొచ్చి మాట్లాడదాం అనుకున్నాను, కానీ స్టేషన్ దగ్గరకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఒక రకంగా ఇదే బెస్ట్ ప్లేస్ ఏమో. ఇక్కడ అనుకున్నవన్నీ ఈజీగా అయిపోతాయి. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదండి. అభి బయటకొచ్చాక అర్థమయ్యేలా చెప్తా. ముందు బయటికి తీసుకొద్దామా? మీరు నిజంగా తీసుకొస్తారా? చాలా మంది లాయర్లతో మాట్లాడాను, వాళ్ల వల్ల కాదని అందరూ చేతులెత్తేశారు. పెద్ద పెద్ద వాళ్లతో మాట్లాడాను, అందరూ కాదన్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ చెయ్యగలగడం వేరు. పదండి. పదండి. ఎవరి అమ్మాయి ఇంత డైనమిక్గా, ఇంత ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉంది? అభిని ఎందుకు కోరి మరీ విడిపిస్తుంది? కానిస్టేబుల్, అతన్ని రిలీజ్ చేయి. ఓకే సార్. పదండి. చాలా థ్యాంక్స్ అక్క. నాకు బెయిల్ రాదేమో, నా చాప్టర్ క్లోజ్ ఏమో అనుకున్నాను. తీసుకొచ్చావు, చాలా చాలా థ్యాంక్స్ అక్క. అభి నిన్ను విడిపించి బయటికి తీసుకొచ్చింది నేను కాదు, తను. తను నీలాంబరి. నేను రోజంతా ప్రయత్నించిన రాణి బెయిల్ తను ఒక్క ఫోన్ కాల్తో తెప్పించింది. అది తన రేంజ్. బెయిల్కి అండ్ నా క్యారెక్టర్ నచ్చిందని చెప్పినందుకు ఇలా థ్యాంక్స్ చెప్తే సరిపోదు అభి. నేను కోరుకున్నది నాకు ఇవ్వాలి. అభి ఏంటింకా ఆలోచిస్తున్నావు? ఒక అమ్మాయి వచ్చి నిన్ను సేవ్ చేసి కోరిక కోరుతుంది, అదెలాంటిదైనా నువ్వు తీర్చాల్సింది. ఓకే. రే వసంత్, మమ్మల్ని మర్చిపోకు. ఈ నాలుగు రోజులు నీకు లోకంతో సంబంధం ఉండకూడదు. మేమైతే మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయము, అసలు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడే అంతే. రత్నం, అవన్నీ వాళ్ళకి చెప్పాలా? కారు ఎక్కి ఎక్కగానే ఇట్లా ఫోన్లు ఆఫ్ చేసేస్తారు. రే వసంత్, ఎంజాయ్ ద ట్రిప్. థ్యాంక్స్. మళ్ళీ గుసగుసలేంట్రా? ఫ్లైట్ టైం అవుతుండాలి. ఒక నిమిషం అంతే. ఏంట్రా? యేష్, హోటల్ రూమ్ బుక్ చేశాను. వేరేదో ప్లాన్ చేశావు, కానీ ఎలా మేనేజ్ చేయాలి నాకు తెలియడం లేదురా. తెలీదు అంటే ఎలా యాష్? ఈరోజు మీరు వెళ్తున్నారంతే, మధ్యలో ఫోన్ చేస్తా, వెళ్ళలేదనుకో మేము మధ్యలోనే వెనకొచ్చాం. బాగుందిరా జాకెట్. రే, నువ్వు అంత పని చేయకురా, నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటాను. ఓకే, డన్. రే ఏంట్రా, మీ ఇద్దరు గుసగుసలు, ఫ్లైట్ టైం అవుతుంది. ఇదిగో మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో మాకంతా తెలుసు, మేము విన్నాం.
మీరిద్దరూ తోడు దొంగలు. సరదా సంతోషాన్ని కలిపి ఇద్దరూ ఒకరికొకరు బహుమతిగా ఇచ్చుకుంటున్నారు కదా.